హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ ఎయిట్ జీరో వన్ కి అందరికీ స్వాగతం రోజు టెక్ న్యూస్ అనేది చకచక్క చూసేద్దాం సో మొదటి న్యూస్కి మనకి షోమీ నుంచి షోమీ మీ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ టూ ఈ మొబైల్ ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా రీసెంట్గా మనం న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా సో వీటిని వారికి అక్టోబర్ పదిహేనో తారీఖున మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది ఈ ఇయర్ ఫోన్స్ ని వీళ్ళు ఎప్పుడో లాక్ డౌన్ బిఫోర్ చైనాలో అయితే లాంచ్ చేశారు సో అప్పటి నుంచి ఎంత కాలం పట్టిందన్నమాట వీళ్ళకి ఇండియాలో తీసుకురావడానికి యాక్చువల్గా వీటిని నేను బ్యాంగుట్లో కూడా ఆర్డర్ పెట్టినట్టు సో ఆగిపోయినాయి సో ఇప్పుడు వచ్చేసరికి వీటిని వీళ్ళు ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు సో వీళ్ళకి ఏంటంటే రియల్మీ ఏదైనా తీసుకొస్తేనే కానీ వీళ్ళకి కనివిప్పు అయితే జరగదు సో ఇంకా అలాగే మనకి షోమీ వచ్చేసరికి రెడ్మీ స్మార్ట్ టీవీని సో ఒకటి చైనాలో అయితే లాంచ్ చేసింది మామూలు ప్రైజ్లో కాదు ఇరగ తీసే ప్రైజ్లో అయితే లాంచ్ చేసింది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఫోర్ కే హెచ్డిఆర్ సపోర్ట్తో అయితే ఈ టీవీ వస్తుందన్నమాట సో ఆండ్రాయిడ్ టీవీ వన్ అండ్ హాఫ్ జీబీ ఇందులో ర్యామ్ ఉంటే ఎయిట్ జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది ప్రైస్ చూస్తే మాత్రం ఎగ్రెసివ్ ప్రైస్ ఇరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలకి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ కే టీవీని అయితే వీళ్ళు చైనా వాళ్ళకే అందిస్తున్నారు మరి మన ఇండియా వాళ్ళు ఏమైనా తప్పు చేసేంటి సో రెడ్మీ మామూలుగా చూసుకున్నట్టయితే ఎక్కువ మార్కెట్ ఉండేదే ఇండియాలో వీళ్ళు రెడ్మీని ఇండియాలో తీసురాకుండా షో మీ మీ సిరీస్లో టీవీస్ని అయితే తీస్తున్నారు వాట్ ప్రైజెస్ కూడా ఎక్కువలో తీసుకొస్తున్నారు అక్కడ చైనాతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువలోనే ఇక్కడికి అయితే తీసుకొస్తున్నారు మరి రెడ్మీ తీసుకురావడానికి ఎందుకు వీళ్ళు బాధన తెలియదు ఇరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలకి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారంటే మరి మన ఇండియాకి తీసుకురావడానికి ఏంటి వీళ్ళకి సో త్రా నుంచి చూసుకుంటే మనకు ఒప్పో నుంచి ఒప్పో స్మార్ట్ టీవీని తీసి రాబోతున్న ఇంత ముందు మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం కదా దీని డేట్ అయితే కన్ఫామ్ అయింది వీళ్ళు ఈ నెల పంతొమ్మిదో తారీఖున వీళ్ళు మొట్టమొదటి ఒప్పో బ్రాండింగ్ నుంచి ఒక స్మార్ట్ టీవీని అయితే లాంచ్ అయిపోతున్నారు ఒకటి కాదు అని తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రెండు స్క్రీన్ సైజెస్ అయితే మనకి స్పాట్ అయినాయి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అలాగే సిక్స్టీ ఫైవ్ ఇంచెస్లో వీళ్ళు ఈ స్మార్ట్ టీవీని అయితే తీసి తెలుస్తుంది అక్టోబర్ పంతొమ్మిది మన ఇండియాలో లాంచ్ అయిపోవచ్చు ఇది చైనాలో లాంచ్ చేస్తారు తర్వాత ఎప్పుడు తీసుకొస్తారు మన ఇండియాలోకి చూడాల్సి ఉంటుంది మరి ఇది ఎల్ఈడి వర్షనా లేకపోతే క్యూఎల్జీడియా ఓఎల్జీడియా అనేది దాని మీద ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అయితే బడి రాలేదు సో త్రా చూసుకుంటే మనకి సోని నుంచి సోని అల్ఫా సెవెన్ ఎస్ మార్క్ త్రీని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట ఇది ఎస్ మార్క్ టూ కి సక్సెస్ సార్ ఈ డిఎస్ఎల్ఆర్ తో అయితే వస్తుంది ఫోర్ కే వన్ ట్వంటీ ఫ్రేమ్స్ వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇక దీని ప్రైస్ కనుక చూస్తే ఓన్లీ బాడీ ప్రైజే మీకు మూడు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్రైజ్ అయితే పెట్టింది ఇక ఇందులో మనకి టైప్ ఏ మెమరీ కార్డ్ యూస్ చేయొచ్చు దాని ప్రైస్ చూస్తే వాళ్ళు వాటిని కూడా సేల్ అయితే తీసుకొస్తారు ఇందులో ఎయిటీ జీబీ ప్రైస్ వస్తాయి ఒక్క ఒక వంద ఉంది వన్ సిక్స్టీ జీబీ మెమరీ కార్డు ప్రైస్ నలభై వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ రెండు మెమరీ కార్డులు ఉంటే సరిపోద్ది దీనికి మెమరీ రీడర్ కూడా కావాలి కదా సో మెమరీ రేడర్ కావాలంటే దీని ప్రైజ్ ఎంత కాదు పదమూడు వేల ఏడు వందల రూపాయలే మెమరీ కార్డు రీడర్ ప్రైజ్ అయితే పెట్టింది సోనీ సోనీ అంతే సో త్రా చూసుకుంటే మనకి హువావే నుంచి హువావే మేట్ ఫార్టీ సిరీస్ మొబైల్స్ వచ్చేసరికి ఈ నెల ఇరవై రెండో తారీఖునైతే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా ఇప్పుడు మేట్ ఫార్టీకి సంబంధించిన కెమెరా శాంపుల్ని అయితే వీళ్ళు రివీల్ చేశారు సో ఇక్కడ ఒకసారి వీళ్ళు మూర్ని ఫోటో తీసి అయితే వీళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు చాలా క్లియర్గా అయితే మూర్ని షూట్ చేసిందని యాక్చువల్గా ఇందులో ఒకసారి మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట ఈసారి తీసుకురాబోతున్న మేట్ ఫార్టీ లైన్అప్లో సో మంచి అయితే వీళ్ళు తీసురాబోతున్నారు మామూలుగా చూసుకుంటే ఈ మేడ్ సిరీస్ ఏవైతే ఉన్నాయో మేడ్ సిరీస్ కావచ్చు వీళ్ళు తీసుకొచ్చే పీ సిరీస్ ఇవైతే ఉంటాయో సో వీటిలో వస్తే వీళ్ళు కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు ఈసారి ఇంకా గట్టిగా అయితే ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ కాంపిటీటర్స్ మంచి మంచి కెమెరాస్ తో ముందు ఉన్నారు కాబట్టి సో త్రా చూసుకుంటే మనకి యాంటు టూ నుంచి యాంటు టూ ఎవ్రీ మంత్ స్కోర్ బోర్డ్ను అయితే బయట తీసుకొస్తుంటుంది టాప్ స్కోర్ ఏం చేసిన మొబైల్స్ అనేది సో ఇప్పుడు అంటు టూ లో చూసుకున్నట్టు మనకి టాప్ స్కోర్ ఐక్యూ ఫైవ్ ప్రో టాప్ స్కోర్ చేసి నిలబడినట్టు వీళ్ళు వీళ్ళకి ఆరు లక్షల అరవై మూడు వేల వరకు స్కోర్ అయితే చేసినట్టు అయితే తెలుస్తుంది ఇక అలాగే మనకి యాటి టూలో ఇప్పుడు వచ్చేసరికి ఒక కొత్త ప్రాసర్ అయితే స్పాట్ అయింది అనమాట ఇది కూడా ఒక కొత్త మొబైల్తో అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది ఓరియోన్ అనే మా ఫోన్లో ఈ ప్రాసెసర్ అయితే స్పాట్ అయింది ఇంతకీ ఏం ప్రాసెసర్ ఇది అంటే రీసెంట్గా వచ్చేసరికి శాంసంగ్ ఎక్సినోస్ వన్ జీరో ఎయిట్ జీరో ప్రాసర్ అయితే లాంచ్ చేసింది ఫైవ్ నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ శాంసంగ్ నుంచి మొట్టమొదటి ప్రాసర్ అని చెప్పొచ్చు ఫైవ్ నానోమీటర్ మీద వచ్చింది సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి ఇక్కడైతే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ స్కోర్ చూస్తే మాత్రం అల్టిమేట్ స్కోర్ అయితే చేసింది ఇక్కడ ఆరు లక్షల తొంభై మూడు వేల స్కోర్ వరకు ఈ మొబైల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఐక్యూ ఫైవ్ ప్రో ఆరు లక్షల అరవై మూడు వేల స్కోర్ చేస్తే దాంతో కంపేర్ చేస్తే ఇది మనకి ఆరు లక్షల తొంభై మూడు వేల స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే ముప్పై వేల స్కోర్ ఎక్స్ట్రా చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇంత స్కోర్కి రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఇందులో సీపీయూ కాదు జీపీ అని చెప్పి అయితే తెలుస్తుంది జీపీఓ వచ్చేసరికి ఇందులో మాలీ జీ సెవెంటీ ఎయిట్స్ జీపీని అయితే యూజ్ చేశారు బట్ జీపీయూ స్కోర్ చూస్తే రెండు లక్షల తొంభై ఏడు వేల స్కోర్ దగ్గర దగ్గరికి అయితే వెళ్ళింది మామూలుగా ఈ ఇదే స్కోరు మనకి స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్లస్లో కనుక చూస్తే సేమ్ జీపీనే యూజ్ చేశారు బట్ ఒకసారికి వాటిలో జిపియూ కనుక చూస్తే రెండు లక్షల నలభై వేల స్కోర్ అయితే చేసింది బట్ ఇందులో చూసుకుంటే రెండు లక్షల తొంభై ఏడు వేల స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది జీపీయూ వచ్చేసరికి సో మరి క్లాకింగ్ స్పీడ్ ఏమైనా పెంచారా జీపీ ఇవైతే ఉంది ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఎక్సీ నోస్ నుంచి మనకి టూ వన్ డబల్ జీరో అని మరో ప్రాసెసర్ అయితే వస్తుంది అది ఈ ప్రాసెసర్ కానీ ఆ ప్రాసెస్ కానీ మనం నెక్స్ట్ ఇయర్ సో అది అసలైన ఫ్లాగ్షిప్ ప్రాసెస్ మరి అది ఎంత స్కోర్ చేసి చూడాలి సో ఆ ర్యాంక్ నుంచి చూసుకుంటే మళ్ళీ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ టెన్ మొబైల్స్ అయితే తీసుకురాబోతుందని మనం రీసెంట్గానే మాట్లాడుకున్నాం ఇందులో సరికి నోట్ టెన్లో ఒక అంటే నోట్ టెన్ ప్రోలో కావచ్చు వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరాని అయితే యూజ్ చేయబోతున్నారని చెప్పుకొని నేను చెప్పాను ఇప్పుడు దీంట్లో ప్రాసెసర్ వారికి స్నాప్ డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ జీ ఈసర్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఇది మనకి ఫైవ్ జీ సోపర్ ఈ మొబైల్ అయితే రాబోతుంది ఇక మరో మొబైల్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ యూజ్ డెమెన్ డెమెన్సీ సెవెన్ ట్వంటీ ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా వేబో అకౌంట్ లో ఐరన్ మ్యాన్ అయితే లీక్ చేశాడు సో తాని చూసుకుంటే మళ్ళీ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఏ ఫిఫ్టీ త్రీ ఈ మొబైల్ ఆల్రెడీ మన ఇండియాలో అయితే లాంచ్ చేసేసింది ఇందులోసరికి ఏ ఫిఫ్టీ త్రీ ఎస్ అని చెప్పి మరో మొబైల్ అయితే తీసి రాబోతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన ప్రైస్ కూడా ఇప్పుడు లీక్ అయింది పదహారు వేల నాలుగు వందల రూపాయలు యూరోప్ ప్రైస్ మన ఇండియన్ కన్వర్ట్ చేసి చూస్తే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది మన ఇండియాలో ఏ మూడు వేలకు తీసుకురావచ్చు బట్ ఒకసారి ఇందులో మనకి ప్రాసెస్ చూసుకుంటే స్నాప్ డ్రాగన్ ఫోర్ సిక్స్టీ ప్రాసర్ నే యూజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది ఇంకా అలాగే మనకి ఒప్పో ఏ సెవెంటీ త్రీ మొబైల్ కూడా వీళ్ళైతే లాంచ్ చేశారు రీసెంట్గానే దాంట్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ సిక్స్ సిక్స్టీ టూ ప్రాసర్ అయితే యూజ్ చేశారు ఇప్పుడు ఏ సెవెంటీ త్రీలోనే వీళ్ళు ఫైవ్ జీ వేరియం మొబైల్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది వచ్చేసరికి మీడియాటెక్ డెమెన్ సిటీ సెవెన్ ట్వంటీ ప్రాసెస్ అయితే యూజ్ చేయబోతున్నారంట సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ దీవాలి ఆఫర్ అయితే అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట ఈ దీవాలి ఆఫర్ లో గనక మీరు ఐఫోన్ లెవెన్ ని మీరు పర్చేస్ చేసినట్టయితే అయితే అనేవి ఫ్రీగా అయితే మీరు పొందవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే ఏర్పాటు ప్రైజెస్ పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే వీళ్ళు సెకండ్ జనరేషన్ ఇయర్పాడ్స్ నే ఫ్రీగా ఇస్తున్నట్టున్నారు సో ఐఫోన్ లెవెన్ అనేది లాస్ట్ ఇయర్ ప్రోడక్ట్ అనమాట సో దీని ప్రైస్ చూస్తే ఇప్పుడు మనకి అరవై రెండు వేల రూపాయలు అయితే ఉంది ఓన్లీ ఇది వచ్చేసరికి వీళ్ళు యాపిల్ డాట్ కామ్ లో మీరు పర్చేస్ వచ్చేసరికి వీళ్ళు ఆన్లైన్ ద్వారా సేల్స్ తీసుకొచ్చారు కదా సో మీరు ఆన్లైన్లోనే ఐఫోన్ లెవెన్ కొంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది అన్నట్టుగా తెలిసింది ఆఫ్లైన్లో రాకపోవచ్చు అలాగే మీకు ఇప్పుడు దీని ప్రైస్ అమెజాన్లో అరవై రెండు వేల రూపాయలు ఉంది అదే కనుక మీరు ఆపిల్ డాట్ కామ్లోకి వెళ్ళి చూస్తే దీని ప్రైస్ అరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు ఉంది అంటే దగ్గర దగ్గర ఆరు వేల మూడు వందల రూపాయలు ఎక్స్ట్రా అయితే ఉంది సో ఆ ప్రైస్ పెట్టి మనం కొనాలా అంటే అవసరం లేదు ఆ ఓన్లీ ఆ ఫ్రీ బర్డ్స్ కోసం మనం తీసుకున్నామంటే సో వేరే చాయిస్ లేకుండా పోద్ది ఆ ప్రైస్తో మీరు వేరే బర్డ్స్ ఏమైనా కొనుక్కోవచ్చు సో త్రా నుంచి చూసుకుంటే మనకి వన్ మోర్ నుంచి వన్ మోర్ కలర్ బర్డ్స్ ని మన ఇండియాలో అయితే లాంచ్ చేసిందన్నమాట ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ తో అయితే వస్తాయి ఇందులో ఏపీ ఎక్స్ సపోర్ట్ అయితే ఉంటుంది సో వీటి ప్రైస్ చూస్తే ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే పెట్టింది సో ఇది ఇప్పుడు లాంచ్ ఆఫర్ కింద ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు వీటినైతే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది సో వన్ మోర్ వచ్చేసరికి కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేయాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒకే డిజైన్లో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు అలాగే నెక్ బ్యాండ్ చూస్తున్న సేమ్ ఒకేలాగా డిజైన్ అయితే ఉంటుంది అలాగే ఇందులో కొన్ని ఫీచర్స్ని కూడా వీళ్ళు యాడ్ చేయాలి వీళ్ళు ఇంకా అప్పట్లో ఉన్న అవే డిజైన్ని అవే క్వాలిటీస్ని మెయింటైన్ చేస్తూ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు సో దాని నుంచి చూసుకుంటే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ వైసీస్ టీవీని రీసెంట్గా లాంచ్ చేసిన సంగతి తెలుసు అందులో ఒక టీవీని మనం థర్టీ టూ ఇంచెస్ని కూడా మనం అన్బాక్స్ అయితే చేసాం కదా సో ఇవి ఒకసారికి ఇవి ఎక్స్క్లూజివ్ మనకి అమెజాన్లో అయితే దొరికేవి ఇప్పుడు వరకు ఇప్పుడు వీటిని ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా సేల్కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది బిగ్ బిలియన్ డే సేల్స్లో వస్తే వీటిని అయితే వీళ్ళు తీసు రాబోతున్నారు సో నేను కొన్నప్పుడు ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు అనుకుంటా దీని ప్రైస్ ఉండేది థర్టీ టూ ఇంచెస్ ఇప్పుడు చూస్తే దీని ప్రైస్ పదిహేను వేలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అలాగే అప్పుడు నాకు ఫార్టీ త్రీ ఇంచెస్ ప్రైజు ఇరవై మూడు వేలకి దొరికేది ఇప్పుడు చూస్తే దీన్ని ఇరవై ఐదు వేలు అయినట్టుగా అయితే తెలుస్తుంది సో తాని చూస్తే మనకి వివో నుంచి వివో వి ట్వంటీ ఈ మొబైల్ వచ్చేసరికి అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే రివీల్ అయినట్టుగా తెలుస్తుంది ఈ మొబైల్ ప్రైస్ వచ్చి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మొబైల్ ప్రైజ్ అయితే పెడుతున్నారు ఇందులోసరికి స్నాప్డ్రాగన్ సెవెన్ ట్వంటీ జీ ప్రాసర్ అయితే యూజ్ చేసినమాట సో ఆ ప్రైస్కి ఆ స్పెసిఫికేషన్స్కి మనకి ఇక్కడక్కడ మ్యాచ్ అయితే అవ్వట్లేదు మనకి ఆ ప్రైజ్లో చూసుకుంటే రియల్మీ సెవెన్ ప్రో దొరుకుతుంది సేమ్ ప్రాసెస్తో సిక్స్టీ ఫైవ్ వాట్ ఫా ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఆ మొబైల్ అయితే వస్తుంది బట్ ఒకసారికి వీళ్ళు లాస్ట్ టైం తీసుకొచ్చిన వి నైన్టీన్తో కంపేర్ చేస్తే సో ప్రైస్ తక్కువ ఉందని చెప్పొచ్చు వీ నైన్ మరీ దారుణంగా పెట్టింది అంటే స్నాప్డ్రాగన్ సెవెన్ ట్వెల్వల్ ప్రాసన్ అయితే యూజ్ చేస్తారు బట్ అసలు దాని ప్రైస్ వస్తే అప్పుడు దగ్గర దేవేరే ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెట్టింది ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు సో తర్వాత నుంచి వస్తే మళ్ళీ మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ నాట్లో ఇప్పుడు వీళ్ళు స్పెషల్ ఎడిషన్ అయితే తీసి రాబోతున్నట్టుగా ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట అక్టోబర్ ఫోర్టీన్ అంటే మనకి ఎల్లుండేసరికి ఈ స్పెషల్ ఎడిషన్ అయితే రాబోతుంది శాండ్ స్టోన్ బ్లాక్ వేరియంట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుంది అంటే మనకి బ్లాక్ శాండ్ ఉంటుంది కదా సో ఆ టైపు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి సో డిజైన్ అంటే గ్రేడ్ అయితే ఉండొచ్చు ఇక ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఏ ట్వంటీ వన్ ఎస్ ఇందులో సరికి ఇప్పుడు వీళ్ళు సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ అయితే లాంచ్ చేశారు దీని ప్రైస్ పదిహేడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు ఈ ఫెస్టివల్ సేల్స్ అయితే జరుగుతున్నాయిగా పదహారో తారీఖున సో ఆ రోజు నేను సేల్కి అయితే తీసురాబోతున్నట్టు తెలుస్తుంది దీని ద్వారా మీకు ఐసిఐసి కార్డు మీద సెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వీళ్ళైతే అనౌన్స్ చేశారు సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్ వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగల యూట్యూబ్లో లో మా ఛానల్ సబ్స్క్రైబ్ కింద మంచి ఛానల్ లైక్ ఉంటుంది సో మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా మీ సలహా సందేహాలు ఏమి ఉంటాయి కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్